ప్రజల పట్ల వాళ్ళకి ప్రేమ అంకిత భావం కులమానం లేనిది సాధ్యం ఆంధ్రప్రదేశ్ కే లోగో కి ఏక్ బహుత్ ఖాస్ బాత్ హోతీ హై కి వో స్వభావ్ సే బహుత్ స్నేహీ ఔర్ ఉద్యమీ హోతే హై ఆజ్ తక్రీబన్ దునియా కే హర్ కోనే మే హర్ కామ్ మే ఆంధ్ర ప్రదేశ్ కే లోగ్ अपनी प्रतिभा का प्रदर्शन कर रहे हैं मित्रुलारा आंध्र प्रदेश प्रजल की ఒక ప్రత్యేకత ఉంది వాళ్ళు స్వభావ రీత్యా స్నేహపూర్వకంగా ఔత్సాహికంగా కలిగి ఉంటారు నేడు ప్రపంచంలో అనేక చోట్ల అన్ని పనుల్లో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తమ ప్రతిభను కనపరుస్తున్నారు बात चाहे एजुकेशन की हो या एंटरप्राइज की टेक्नोलॉजी की हो या मेडिकल प्रोफेशन की हर क्षेत्र में आंध्र प्रदेश के लोगों ने अपनी विशिष्ट पहचान बनाई है ఇది చదువు గురించి అయినా గాని వ్యాపార దృక్పథం గురించి అయినా గాని సాంకేతిక రంగంలో గాని వైద్య రంగానికి సంబంధించినదైనా గాని అన్ని చోట్ల ఆంధ్ర ప్రాంత ప్రజలు तम प्रत्येक गुर्तिंपु प्रदर्शिस्तुन्नारु ये पहचान सिर्फ प्रोफेशनल क्वालिटी की वजह से ही नहीं बनी बल्कि ये उनके मिलनसार व्यवहार की वजह से बनी है आंध्र प्रदेश के लोगों का खुश मिजाज और जिंदा दिल व्यक्तित्व हर किसी को उनका मुरीद बना देता है ये గుర్తింపు వృత్తిపరమైన లక్షణాల కారణంగా కాక వాళ్ళ యొక్క కలుపు కోరుతనం కారణంగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఉల్లాసవంతమైన ఉన్నతమైన వ్యక్తిత్వం వాళ్ళని అలా మెచ్చుకునేలా చేస్తుంది తెలుగు భాషీ లోగ్ హమేషా బెహతర్ కి తలాస్ మే రహతే హై ఔర్ హమేషా బెహతర్ కర్నే కి కోషిష్ కర్తే రహతే హై मुझे खुशी है कि आज यहां जिन विकास परियोजनाओं का शिलान्यास और लोकार्पण हुआ है वो भी आंध्र प्रदेश में प्रगति की गति को और बेहतर करेगी तेलुगु प्रजल एप्पुडु कूडा अंदरी बागु कोसम वेतुकुतू उंटारु अलागे बागु चेयडं कोसम कृषि चेस्तुंटारु नाकु चाला संतोषंगा उंदि ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాల యొక్క శంకుస్థాపన జాతికి అంకితం చేసిన విషయంలో ఆంధ్ర ప్రాంతం యొక్క అభివృద్ధి మెరుగుపడడానికి దోహదపడతాయని చెప్పి భావిస్తున్నాను సాధ్యం ఆజాదీకే అమృత్ కాలమే దేశ్ వికసిత్ భారత్ కే లక్ష్యకో లేకర్ వికాస్ కే రాస్తే పర్ తేజీ సే ఆగే బడ్ రహా హై మిత్రులారా మనం స్వతంత్ర దినోత్సవం యొక్క అమృత కాలంలో ఉన్నాం వికసించిన భారత అనే లక్ష్యంతో అభివృద్ధి పదంలో ముందుకి తోసిపోతున్నాం వికాస్ కీ యాత్ర బహు ఆయామీ హై ఇస్మే సామాన్య మానవీ కే జీవన్ సే జుడి జరూరతో కీ చింతా భీ షామిల్ హై ఇస్మే సబ్సే బెహతర్ आधुनिक इंफ्रास्ट्रक्चर का निर्माण भी शामिल है अभिवृद्धि యొక్క యాత్రలో బహుముఖమైంది ఇందులో సామాన్య మానవుడి యొక్క ఆలోచన కూడా దాగి ఉంది ఇందులో ప్రపంచంలో శ్రేష్టమైన ఆధునిక మౌలిక సదుపాయాలు నిర్మాణం కూడా ఉంది आज के इस कार्यक्रम में भी इंफ्रास्ट्रक्चर पर हमारे विजन की झलक भी साफ दिख रही है हमारा विजन है समावेशी विकास का इंक्लूसिव ग्रोथ का నేడు ఈ కార్యక్రమంలో మౌలిక సదుపాయాల కల్పనలో మా దార్శనికత యొక్క స్పష్టమైన సంకేతం కనబడుతుంది మా ఆలోచన అంతా కూడా సమ్మిళిత అభివృద్ధి కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కో లేకర్ హమ్ కభీ ఐసే సవాలో మే నహీ ఉల్జే कि हमें
रेलवे का विकास करना है या सड़क परिवहन का, हम कभी इसे लेकर दुविधा में नहीं फंसे कि हमें पोर्ट पर ध्यान देना है कि हाईवे पर। मेमो मौलिक सदुपायल कोसम एटुवंटी संदेहाल के लोन कालेदु, अदि रेलवेल अभिवृद्धैना रोड्ल अभिवृद्धैना మనం పోర్టుల అభివృద్ధి చేద్దామా రహదారుల అభివృద్ధి చేద్దామా అనే విషయంలో సందేహపడలేదు। ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే ఇస్ ఐసోలేటెడ్ వ్యూ సే దేశ్ కో భారీ నుక్సాన్ ఉఠానా పడా, ఇసే సప్లై చైన్ పర్ అసర్ పడా ఔర్ లాజిస్టిక్స్ కా ఖర్చ్ బడ్ గయా। మౌలిక సదుపాయాల్లో ఇటువంటి లోపభూయిష్టమైన ఆలోచన కారణంగా దేశానికి భారీ నష్టం చవిచూసింది। మిత్రులారా, సరఫరా గొల్సు రవాణా సౌకర్యాలు బహుముఖమైన అనుసంధానంపై ఆధారపడి ఉంటుంది, ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి దోహదపడతాయి। సాధ్యం సప్లై చైన్ ఆర్ లాజిస్టిక్స్ మల్టీ మోడల్ కనెక్టివిటీ పర్ నిర్భర్ కర్తే హై, ఇసిలియే హమ్నే इंफ्रास्ट्रक्चर के विकास को लेकर के नई अप्रोच अपनाई। हमने विकास के इंटीग्रेटेड व्यू को महत्व दिया। मित्रलारा, सरफरा गोल्सु बहुमुखमैन अनुसंधानंपै आधारपड़ उंटुंदी। इंदुकोसम मेमु मौलिक सदुपायाल कोसम प्रत्येकमैन ओक कोत्त पद्धतिनि प्रारंभिंचाम। मौलिक सदुपायालु एकीकृत आलोचनलतो पेद्द पीट वेशाम। आज जिस इकोनॉमिक कॉरिडोर की नींव रखी गई है उसमें 6 लेन वाली सड़क का प्रावधान है। पोर्ट तक पहुंचने के लिए एक अलग सड़क भी बनाई जाएगी। एक तरफ हम विशाखापट्टनम रेलवे स्टेशन को संवार रहे हैं तो दूसरी तरफ फिशिंग हार्बर को अत्याधुनिक बना रहे हैं। నేడు ఎకనామిక్ కారిడార్ ఆదిక ఆర్థిక లోకళ్ళ గురించి ఆలోచిస్తున్నాము, అందులో 6 రోడ్ల సదుపాయం గురించి ఉంది, పోర్టు వరకు చేరడం కోసం ఒక ప్రత్యేకమైన రోడ్డు నిర్మాణం చేయడం జరుగుతుంది, ఒక పక్క విశాఖపట్నం రైల్వే స్టేషన్ ని ఆధునీకరిస్తున్నాం, ఇంకో పక్క మన చేపల రేవుని కూడా ఆధునీకరిస్తున్నాం। సాధ్యం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కా యే ఇంటిగ్రేటెడ్ వ్యూ पीएम गतिशक्ति नेशनल मास्टर प्लान की वजह से संभव हुआ है। गतिशक्ति प्लान से न सिर्फ इंफ्रास्ट्रक्चर निर्माण की रफ्तार तेज हुई है बल्कि इससे परियोजनाओं पर लगने वाला खर्च भी कम हुआ है। मित्रों, मौलिक सदुपायाल एकीकृत आलोचन कारणंगा प्रधानमंत्री गतिशक्ति జాతీయ ప్రణాళిక కారణంగా జరుగుతుంది। మిషన్ గతిశక్తి ద్వారా మౌలిక సదుపాయాల వేగం పెరుగుతుంది, దీంతో పాటు అనేక ప్రాజెక్టులపై జరిగే ఖర్చు బాగా తగ్గుతుంది। మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ హి హర్ శహర్ కా భవిష్య హై ఔర్ విశాఖపట్నం నే ఇస్ దిశా మే कदम बढ़ा दिया है। मल्टी मॉडल लॉजिस्टिक्स बहुमुखमैन रवाणा व्यवस्था प्रति नगर యొక్క భవిష్యత్ విశాఖపట్నం కూడా ఈ దశగా ముందడుగు వేస్తుంది। मुझे मालूम है कि इन परियोजनाओं का आंध्र के लोगों को लंबे समय से इंतजार था और आज जब ये इंतजार पूरा हो रहा है तो आंध्र प्रदेश और इसके तटीय क्षेत्र एक नई रफ्तार के साथ विकास की दौड़ में आगे बढ़ेंगे। నాకు తెలుసు మీరు ఈ యొక్క ప్రాజెక్ట్స్ కోసం ఆంధ్ర ప్రజలు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు। ఈ రోజు మీ నిరీక్షణ పూర్తైన సందర్భం ఆంధ్రప్రదేశ్ మరియు తీర ప్రాంతం యొక్క కొత్త వేగంతో అభివృద్ధి దిశగా ఉరకలు వేస్తుంది। సాధ్యం आज पूरी दुनिया संघर्ष के नए दौर से गुजर रही है। कुछ देशों में
जरूरी सामानों की किल्लत है तो कुछ देश ऊर्जा संकट से जूझ रहे हैं। तकरीबन हर देश अपनी गिरती अर्थव्यवस्था को लेकर परेशान है। मित्रलारा ईरोजु प्रपंचम मत्तम कष्टाल्लो उंदी। कोन्नि देशालकु नित्यावसर सरकुलु कोरततो इब्बंदी पड़ुतुन्नायि। कोन्नि देशालु इंधन संक्षोभंतो इब्बंदी पड़ुतुन्नायि। दादापु प्रति देशं वाळ्ळ क्षीणिस्तुन्न आर्थिक व्यवस्थपै आंदोलन चेंदुतुन्नारु। लेकिन इन सबके बीच भारत कई क्षेत्रों में बुलंदियां छू रहा है। भारत विकास की नई गाथा लिख रहा है और इसे सिर्फ आप ही महसूस नहीं कर रहे हैं बल्कि दुनिया भी बड़े गौर से आपकी तरफ देख रही है। కానీ ఇటువంటి కష్టకాలంలో భారతదేశం అనేక సవాళ్ల మధ్య కొత్త ఎత్తులు చేరుకుంటుంది। భారతదేశం ఒక సరికొత్త అభివృద్ధి చరిత్ర రాస్తుంది। ఇది కేవలం మన అనుభవిస్తుందే కాదు ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది। आप देख रहे होंगे कि कैसे एक्सपर्ट और बुद्धिजीवी भारत की प्रशंसा कर रहे हैं। आज भारत पूरी दुनिया की उम्मीदों का केंद्र बिंदु बन गया है। మీరు చూస్తున్నారు ప్రపంచం భారతదేశంలో ప్రముఖులు అనేక మంది మేధావులు ప్రశంసిస్తున్నారు। ఇది మీరు చూస్తున్నారు। నేడు భారతదేశం ప్రపంచం మొత్తం యొక్క ఆలోచన ఆశల యొక్క కేంద్ర బిందువుగా మారింది। ऐसा इसलिए संभव हुआ है क्योंकि आज भारत अपने नागरिकों की आशाओं आवश्यकताओं को सर्वोपरि रखते हुए काम कर रहा है। हमारी हर पॉलिसी हर फैसला सामान्य मानवी के जीवन को बेहतर बनाने के लिए है। ఇది ఎందుకు అయిందంటే ఇప్పుడు భారత్ వాళ్ళ పౌరుల యొక్క ఆకాంక్షలను ఆశల్ని ప్రధానంగా తీసుకుని పనిచేస్తుంది। మా ప్రతి విధానం మా ప్రతి నిర్ణయం సాధారణ మానవుడి యొక్క జీవితాన్ని మెరుగుపరచడం కోసమే। आज एक तरफ पीएलआई स्कीम जीएसटी आईबीसी नेशनल इंफ्रास्ट्रक्चर पाइपलाइन गतिशक्ति जैसी पॉलिसी की वजह से भारत में निवेश बढ़ रहा है तो दूसरी तरफ गरीबों के कल्याण के लिए चलाई जा रही योजनाओं का लगातार विस्तार हो रहा है। नेडु ఒక పక్క पीएलए स्कीम जीएसटी आईबीसी జాతీయ మౌలిక సదుపాయాలు పైప్లైన్ గతిశక్తి వంటి పాలసీలు వల్ల భారతదేశంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి। మరోపక్క పేదవాళ్ల కళ్యాణం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాం వాటిని నిరంతరం పెంచుకుంటూ పోతున్నాం। వికాస్ కి ఇస్ యాత్రా మే ఆజ్ దేశ్ కే వో ఇలాకే బి షామిల్ హై జో పహలే हाशिए पर होते थे। सबसे पिछड़े जिलों में भी एस्पिरेशनल डिस्ट्रिक्ट प्रोग्राम के जरिए विकास से जुड़ी योजनाएं चलाई जा रही हैं। अभिवृद्धि का ये प्रयाण लो देश लो अनेक प्रांतालु अट्टड़क प्रांतालु कोड़ा चर्चबड़ाई आकांक्षा जिला कार्यक्रम लो वेनकबड़ा जिला लो अनेक रकाल अभिवृद्धि कार्यक्रम अमल चेस्तुन्नाम। देश के करोड़ों गरीबों को पिछले 2.5 साल से मुफ्त अनाज दिया जा रहा है। पिछले 3.5 साल से पीएम किसान योजना के जरिए किसान के खाते में हर वर्ष सीधे 6,000 रुपये पहुंच रहे हैं।
देश में कोट्ला मंद पेदवा गत रुर संवसाल उचित बिह्य गत मूर संवसाल प्रधानमंत्री किसान सम्मान निधि द्वारा రైతుల ఖాతాల్లో నేరుగా 6000 రూపాయలు చేరుతుంది. ఇసీ తరహ సన్ రైజ్ సెక్టర్ సే జుడి హమారీ పాలసీ కి వజహ సే యువాఓ కే లియే నయే అవసర్ బన్ రహే హై. డ్రోన్ సే లేకర్ గేమింగ్ తక్ స్పేస్ సే లేకర్ స్టార్టప్స్ తక్ హర్ క్షేత్ర కో हमारी पॉलिसी की वजह से आगे बढ़ने का मौका मिल रहा है. अदे विधंगा सनराइज सेक्टर्स का आलोचना कारणंगा युवत की कొత్త అవకాశాలు లభిస్తున్నాయి. అది డ్రోన్ మొదలు గేమింగ్ వరకు అంతరిక్షం నుండి అంకురాల వరకు అన్ని క్షేత్రాల్లో మా పనుల కారణంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. సాథియో जब लक्ष्य स्पष्ट होते हैं तो आकाश की ऊंचाइयां हो या समुद्र की गहराइयां, हम अवसरों को तलाश भी लेते हैं और तराश भी लेते हैं. आज आंध्र में मॉडर्न टेक्नोलॉजी के जरिए डीप वाटर एनर्जी को निकालने की शुरुआत इसका एक बड़ा उदाहरण है. మిత్రులారా, ఎప్పుడైతే లక్ష్యం స్పష్టంగా ఉంటుందో అప్పుడు అవకాశం యొక్క అంచులైన సముద్రం యొక్క లోతులైన అవకాశాలను వెతుకుతాం, అవకాశాలను అందిపించుకుంటాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా డీప్ వాటర్ లో ఇంధనాన్ని వెలికి తీయడం అనేది ఒక గొప్ప ఉదాహరణ మాత్రమే. ఆర్ ఆజ్ దేశ్ ब्लू इकोनॉमी से जुड़ी अनंत संभावनाओं को साकार करने के लिए भी बड़े स्तर पर प्रयास कर रहा है. ब्लू इकोनॉमी पहली बार देश की इतनी बड़ी प्राथमिकता बनी है. ఈరోజు దేశంలో నీలీ ఆర్థిక వ్యవస్థ ముడిపడి అనేక అవకాశాలు సాకారం కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాం. ब्लू एकानमी मोदटिसारी इंत प्राधान्यता अंशंगा चेर्चबडिंदी. मत्स्य पालकों के लिए अब किसान क्रेडिट कार्ड ऐसी सुविधा भी उपलब्ध है. आज विशाखापट्टनम फिशिंग हार्बर को आधुनिक बनाने का जो काम शुरू हुआ है इससे हमारे मछुआरे भाई बहनों का जीवन आसान होगा. మత్స్యకారులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డ్ లాంటి సదుపాయాలు లభిస్తున్నాయి. ఈరోజు విశాఖపట్నం యొక్క మత్స్య